ओके इच्छा जस्ट मन की टैर लागा क्रिएट इप्पुडु कावालंटे मीरु ई फेस नी शेल चेसेयंडि शेल कमांड तीसुकुंटानु ఏ ఫేస్ అయితే రిమూవ్ అవ్వాలో ఆ ఫేస్ని సెల్ చేయండి జస్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా థిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి అండ్ దెన్ ఓకే చేయండి జస్ట్ మనకు ఒక టైర్ షేప్లో క్రియేట్ అయిపోతుంది ఇదే మీరు క్యాటియోలో అంతా చేయాలనుకుంటే దాన్ని ప్రొజెక్ట్ చేయడం అలాంటి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఇక్కడైతే మీరు ఈజీగా టైర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు దీన్ని ఇంకా విజిబుల్ బాగా విజిబిలిటీ కావాలంటే షేడ్ వీడ్త్ ఎడ్జెస్ క్లిక్ చేయండి ఇంకా బాగా మీకు ఇప్పుడు ఈ ప్లేన్స్ అన్నీ మీకు డిస్టర్బెన్స్గా ఉంది అవన్నీ హైడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్వై అనే ఆప్షన్ లాగా ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి యాక్సిస్ సిస్టమ్ అన్నీ ఆఫ్ చేసుకోవాలంటే క్లిక్ చేసే అన్నీ ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు చూసినారంటే మనకి టైర్ షేప్లో క్రియేట్ అయింది ఇలాగ మీకు ఏదైతే కావాలో ఆ షేప్లో మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఇది టొరాయిడల్ బెండ్ నెక్స్ట్ మనం చూసినామంటే ఇవన్నీ కంట్రోల్ జడ్డిస్తున్నాను బ్యాక్ వచ్చేసాం జూమ్ ఫిట్ ఈ స్కెచ్ కూడా అవసరం లేదు కాబట్టి స్కెచ్ కూడా తీసేస్తున్నాను మళ్ళీ నాకు ప్లేన్స్ అన్నీ కనిపించడం లేదు ప్లేన్స్ అన్నీ విజిబుల్ చేసుకున్నాను నెక్స్ట్ టైం ఉంది మనకి స్పైనల్ బ్లెండ్ అంటే ఏం లేదు జస్ట్ ఒక స్కెచ్ని బేస్ చేసుకొని మన ఎక్స్ట్రూడ్ని బెండ్ చేసుకోవడం అక్కడేమంటే 360 డిగ్రీస్ బెండ్ అయిపోయింది ఇక్కడేమంటే మన ప్రొఫైల్ని బేస్ చేసుకొని బెండ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుంటాం దీని యొక్క టోటల్ లెంత్ అనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది నేనేం చేశానంటే ఇక్కడ ఫిల్లెట్ కూడా చేసుకుంటున్నాను ఫిల్లెట్ ఈ లైన్కి ఫిల్లెట్ ఈ లైన్కి ఫిల్లెట్ మిడిల్ మౌస్ బటన్ ఇప్పుడు నాకు టోటల్ లెంత్ కావాలి కాబట్టి డైమెన్షన్స్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత అయితే డిస్టెన్స్ ఉంది క్లిక్ 2 పాయింట్ క్లిక్ చేసి మౌస్ని కింద పెట్టి మిడిల్ బటన్ క్లిక్ చేయండి 786 mm ఉంది నేను 800 పెడుతున్నాను ఓకేనా ఇప్పుడు ఓకే ఇవ్వండి ఇప్పుడు దానికి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటాం స్కెచ్ సెంటర్ రెక్టాంగిల్ తీసుకుంటాను ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే స్టార్ట్ పాయింట్ దీనికి ఈక్వల్గా ఉండాలా ఎక్స్ట్రూడ్ మిర్రర్ ఎక్స్టెండ్ కావాలంటే మిర్రర్ ఎక్స్టెండ్ యాక్టివేట్ చేసుకోండి మిర్రర్ ఎక్స్టెండ్ అవసరం లేదు ఆప్షన్స్లోకి వెళ్ళేసి బైండ్ అనేది సెట్ చేసుకుంటాను బ్లెండ్ ఇందులో కూడా బ్లెండ్ ఈ లెంత్ అనేది ఇంక్రీజ్ చేసాను ఓకేనా ఓకే ఇప్పుడు ఇంజనీరింగ్లో స్పైనల్ బ్లెండ్ లోకి వెళ్ళేసి రెఫరెన్స్ ఫస్ట్ బెండ్ జామెట్రీ ఇదే కదా అండ్ దెన్ ఏదైతే స్ప్లైన్ ఉందో ఆ స్ప్లైన్ని క్లిక్ చేయండి అండ్ దెన్ ఏరో మార్క్ని క్లిక్ చేయండి బెండ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఏరో మార్క్ని కంపల్సరీ క్లిక్ చేయాల ఓకేనా మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఈ రెక్టాంగిల్ని ఇక్కడ డ్రా చేసుకొని మీకు కొంచెం ఈజీగా ఉంటుంది టోటల్ లెంత్ కింద ఉండే లెంత్ కన్నా ఈ లెంత్ అనేది మనం కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బెండ్ అనేది ఈజీగా జరుగుతుంది ఓకేనా లెంత్ కొంచెం చూసుకోండి లెంత్ కానీ మీరు కరెక్ట్గా పెట్టకపోతే ఈ బెండ్ అనేది మీకు క్రియేట్ అవ్వదు ఓకేనా స్పైనల్ బ్లెండ్ అయితే అర్థమై ఉంటుంది ఓకే ఇస్తున్నాను ఆటోమేటిక్గా స్పైనల్ బ్లెండ్ అనేది క్రియేట్ అయిపోయింది మళ్ళీ కంట్రోల్ జడ్డిస్తున్నాను బ్యాక్ వస్తున్నాను ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో నెక్స్ట్ టైం ఉంది కాస్మెటిక్ స్కెచ్ అనే ఆప్షన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్తున్నాను జస్ట్ ఒక రెక్టాంగిల్ ఏదైనా ఒక షేప్ అనేది డ్రా చేసుకుంటాం మిడిల్ మౌస్ బటన్ ఓకే ఎక్స్ట్రూడ్ ఓకే
నెక్స్ట్ ఏముందంటే కాస్మెటిక్ స్కెచ్, కాస్మెటిక్ స్కెచ్, కాస్మెటిక్ థ్రెడ్, కాస్మెటిక్ గ్రూ, ఈ మూడు ఎలా యూస్ అవుతుంది అంటే ఓన్లీ అది లాస్ట్ వరకు స్కెచ్గానే ఉండిపోతుంది. అంటే ఇప్పుడు మీరు కాస్మెటిక్ స్కెచ్ యూస్ చేసి ఏదైనా డిజైన్ చేసినారంటే దాన్ని ఎక్స్ట్రూడ్ కానీ ఫీచర్స్ ఏది అప్లై చేయలేము, జస్ట్ అది స్కెచ్ లాగానే ఉండిపోతుంది. కాస్మెటిక్ కండినేస్ ఉండేదాన్ని సేమ్ అంతే. కాస్మెటిక్ స్కెచ్ యాక్టివేట్ చేశాను, ఏ ఫేస్లో కావాలా నాకు ఈ ఫేస్లో కావాలా స్కెచ్. మీరు టెక్స్ట్ రాసినా ఏం చేసినా జస్ట్ అది స్కెచ్గానే ఉండిపోతారు. మీరు దాన్ని ఎక్స్ట్రూడ్ చేసే ట్రై చేసినా కానీ ఎక్స్ట్రూడ్ అనేది ఏం ఫీచర్స్ కానీ దానికి అప్లై అవ్వదు. చూడండి, కాస్మెటిక్ స్కెచ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ స్కెచ్ని కావాలంటే క్లిక్ చేసుకోండి. ఈ స్కెచ్ని క్లిక్ చేసుకున్నాను. చూడండి, ఎక్స్ట్రూడ్ అనే ఆప్షనే లేదు. ఎక్స్ట్రూడ్ క్లిక్ చేసినా కానీ రాదు మనకి. ఓకేనా, లాస్ట్ వరకు స్కెచ్గానే ఉండిపోతే దాన్ని కాస్మెటిక్ స్కెచ్ అంటారు. నెక్స్ట్ ఏముంది, కాస్మెటిక్ గ్రూ, ఏదైనా ఒక హోల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. హోల్ ఈ ఫేస్లో కావాలా, గ్రిప్స్ తీసుకెళ్ళి ఒక్కొక్క ఇవన్నీ చూడకపోతే ఫస్ట్ ఈ క్లాసెస్ అన్నీ చూసేసి మళ్ళీ ఇక్కడికి రండి. ఓకే, ఇప్పుడు దీనికి కాస్మెటిక్ థ్రెడ్ అనేది అప్లై చేయాలా. కాస్మెటిక్ థ్రెడ్ ఆ సర్ఫేస్ని క్లిక్ చేయండి. డెప్త్, డెప్త్ క్లిక్ చేసుకొని అప్ టు ఎంతవరకు డెప్త్ అయితే మీకు కావాలో ఆ ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. అంత డెప్త్ వరకు క్రియేట్ అయిపోతుంది. అండ్ దెన్ స్టార్ట్ థ్రెడ్, ఈ ఫేస్ నుంచి స్టార్ట్ అవ్వాలా, ఎండ్ అక్కడ వరకు ఉండాలనేసి డైరెక్షన్ అయితే ఇచ్చేసాను. హైట్ అనేది ఇప్పుడు కావాలంటే మీరు మాడిఫై చేసుకోవచ్చు. అక్కడ డబుల్ లైన్లా కనిపిస్తుంది చూసారా, అదే థ్రెడ్ అనేసి అర్థం. ఓకేనా, మళ్ళీ స్టిక్ చేసినారంటే మీకు కాస్మెటిక్ థ్రెడ్ అనేది విజిబుల్ అవుతుంది. మీరు కంపెనీస్కి అంతా వెళ్ళినారంటే ఓన్లీ ఇలాంటి థ్రెడ్స్ మాత్రమే యూస్ చేస్తారు. హెలికల్ స్విప్, వాల్యూమ్ హెలికల్ స్విప్స్ అన్నీ యూస్ చేసి థ్రెడ్స్ అయితే ఇండికేట్ చేయరు. ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ రైట్ క్లిక్ డిలీట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ చూసినారంటే నెక్స్ట్ ఏముంది, కాస్మెటిక్ గ్రూ అనే ఆప్షన్ ఉంది. కాస్మెటిక్ గ్రూ యాక్టివేట్ చేసుకుంటాను. ఏ ఫేస్లో అయితే కావాలో ఆ ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, జస్ట్ సెకండ్, డన్. ప్లేన్ని బేస్ చేసుకొని, ఏ ప్లేన్ అయితే ఈ ప్లేన్ని బేస్ చేసుకొని, ఓకే, డిఫాల్ట్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. జస్ట్ అక్కడ ఒక గ్రూ ఉందని ఇండికేట్ చేస్తుంది అంతే. జస్ట్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను, మిడిల్ మౌస్ బటన్, ఓకే ఇచ్చినారంటే హాఫ్ రెక్టాంగిల్ వెళ్ళిపోతుంది. అదే అక్కడ గ్రూ ఉందని ఇండికేట్ చేస్తుంది. జస్ట్ ఇండికేషన్ పర్పస్ కోసమే దాన్ని మీరు మళ్ళీ రీయూస్ అనేది చేసుకోలేరు. ఓకేనా, దీన్నే కాస్మెటిక్ గ్రూ అంటారు. మ్యాక్సిమం అర్థం ఏంటది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసినారంటే డిజైన్డ్ ఏరియా. డిజైన్డ్ ఏరియా అంటే ఒక బౌండరీ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆటోకేట్లో అయితే రీజన్ కమాండ్ చూసింటారు, సేమ్ అదేలాగా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్లో వెళ్తున్నాను, డిజైన్డ్ ఏరియా. డిజైన్డ్ ఏరియాలో కంట్రోల్ పట్టుకొని మీకు ఎన్ని ఎడ్జెస్ అయితే కావాలో అన్ని ఎడ్జెస్ క్లోజ్డ్ ఆబ్జెక్ట్గా క్లోజ్ చేసే వరకు ఎడ్జెస్ని క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడే క్లోజ్ చేస్తే ఇది ఒక బౌండరీలా క్రియేట్ అయిపోతుంది. నాకు ఇది కూడా కావాలి కాబట్టి ఇది ఇలా క్లోజ్ చేస్తున్నాను నేను. చూడండి, క్లోజ్ చేసి ఓకే ఇవ్వండి. ఆటోమేటిక్గా దాన్ని బేస్ చేసుకొని సర్ఫేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఒక సర్ఫేస్ క్రియేట్ అయింది చూడండి. లేకపోతే మీకు ఈ పోర్షన్ వరకే కావాలనుకుంటే సేమ్ అదే ఇంజనీరింగ్లో డిజైన్డ్ ఏరియా ఫస్ట్ ఎడ్జ్ కంట్రోల్ పట్టుకొని సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ చూసినారంటే ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. ఓకే ఇచ్చినారంటే అక్కడ ఒక సర్ఫేస్ క్రియేట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ ఒక్క ఫేస్ వదిలేసి మిగతాన్ని సర్ఫేస్లా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఒక హోల్ ఉంది, ఆ హోల్ని డిలీట్ చేసి ఉంటే మిగతాన్ని కూడా మనకి ఈజీగా క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఇంకోసారి తీసేలా ఉంటే చూడండి, కంట్రోల్ జెడ్ ఇస్తున్నాను, అన్ని హోల్ కూడా తీసేస్తాం. ఇంజనీరింగ్ డిజైన్డ్ ఏరియా ఫస్ట్ లైన్ కంట్రోల్ పట్టుకొని సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఓకేనా, ఇలా రెండింటికి చైన్ లింక్తో ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ సర్ఫేస్గా కన్వర్ట్ అవుతాం. చూడండి, మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అక్కడి వరకు.
వర్క్ చేసినారంటే ఆటోమేటిక్గా సర్ఫేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, లేదు ఒక్కొక్క ఫేస్ మాత్రమే కావాలంటే ఒక్కొక్క ఫేస్ మాత్రమే చేసుకోవచ్చు. జస్ట్ డిజైన్డ్ ఏరియా, డెసిగ్నేటెడ్ ఏరియా, సారీ కంట్రోల్ పట్టుకోండి, 2, 3, 4 ఓకే. దానికి ఉండే చైన్ లింక్స్తో పాటు సర్ఫేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ అదే ఇంజనీరింగ్లో వెళ్తున్నాను. ఈ క్యాడ్ ఏరియా అనే ఆప్షన్ ఉంటుంది, ఇది వచ్చి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. ఈ క్యాడ్ క్లిక్ చేసినారంటే కూడా సేమ్ అదే ఆప్షన్స్ ఉంటుంది, మదర్ బోర్డ్స్ అలాంటిది ఇక్కడ ఉంటుంది. మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచి డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది క్లోజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంజనీరింగ్ ల్యాక్ టైల్స్ అనేసి ఆప్షన్ ఉంటుంది, ఇది ఎందుకు యూస్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని షెల్ చేస్తాం, షెల్ కమాండ్, ఒక ఫేస్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి ల్యాక్ టైల్స్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. ఇది కూడా మ్యాక్సిమం యూస్ అయితే చేయము, జస్ట్ ఎలా ఉంటుందని చూసుకోండి. ఇక్కడికి వెళ్ళేసి 2.5D పెట్టుకుంటున్నాను. ఆ ఫేసెస్ క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా అక్కడ క్రియేట్ అవుతూ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఓకే ఇవ్వండి, డిఫైన్. దాన్ని కావాలంటే మూవ్ చేసేయండి, ఇక్కడ రాకూడదు అది. బీమ్స్ లాగా పెడుతున్నాను, జస్ట్ ల్యాక్ టైల్స్ అంటే ఇలాంటిది నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ లాగా క్రియేట్ అవుతుంది. మీకు ఎన్నైతే కావాలో అన్ని ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ఓకే ఇచ్చినారంటే ల్యాక్ టైల్స్ అనేది క్రియేట్ అవుతుంది. దానికి తగినట్లు ఆబ్జెక్ట్ ఉంటే క్రియేట్ అయి ఉంటుంది. జస్ట్ ఇది నెక్స్ట్ టైం చూస్తాం ఇది ఎలా వస్తుంది అనేసి. దీన్ని కూడా ఈ ఫేస్ కూడా రిమూవ్ చేసాం షెల్. ఆల్రెడీ షెల్ ఉంది కదా, ఎడిట్ ఈ ఫేస్ కంట్రోల్ పెట్టుకొని ఈ ఫేస్ రెండు ఫేస్ రిమూవ్ చేసినాను. ఓకే, ఇంజనీరింగ్లో ల్యాక్ సైజ్ ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇప్పుడు మీకు ఎలా అయితే షేప్స్ కావాలో ఆ షేప్స్ అనేది క్రియేట్ చేసుకోండి. 2D 2.5D అంటే 2D లాగా స్కెచెస్ లాగా కనిపిస్తుంది. మీకు ఎలా అయితే కావాలో, లేదు 3D బీమ్స్ లాగానే కావాలనుకుంటే బీమ్స్ లాగా సెట్ చేసుకోండి. ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఎక్కువ డిస్టెన్స్లో వస్తుంది. ఓకేనా, అలాంటిది ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే ఇంజనీరింగ్లో ఉండే ఆప్షన్స్లోకి వెళ్ళేసి ల్యాట్ సైజ్లో క్రియేట్ చేసుకుంటాం. ఇంజనీరింగ్లో మొత్తం అన్నీ కంప్లీట్ అయింది. హాయ్, ఈరోజు మనం పార్ట్ డిజైన్, క్రియో పార్ట్ డిజైన్లో ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తాం. ఆల్రెడీ మనం స్కెచ్చర్, పార్ట్ డిజైన్, సర్ఫేస్ మోడలింగ్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు ఏమంటే జస్ట్ ఈ యొక్క పార్ట్ని డిఫరెంట్ అన్ని పార్ట్స్ని డిజైన్ చేసుకొని సపరేట్గా డిజైన్ చేసి
అసెంబ్లీ కి డ్రాఫ్టింగ్ కి ప్రాట్స్ ని యూస్ చేసుకుంటాం కాబట్టి ఒక పార్ట్ ని డిజైన్ చేసుకుంటాం ఫస్ట్ నేను ఇది డిజైన్ చేయాలనుకుంటున్నాను ఇది డిజైన్ ఈ బెల్ట్ రోలర్ సపోర్ట్ అనేది అన్ని పార్ట్స్ డిజైన్ చేసుకొని ఎలా డిజైన్ చేయాలని నేర్చుకుంటాం ఫస్ట్ ఆ తర్వాత అసెంబ్లీ డ్రాఫ్టింగ్ అని నేర్చుకుంటాం ఆల్రెడీ స్కెచ్చర్ పార్ట్ డిజైన్ అన్ని వీడియోస్ అప్లోడ్ అవుతుంది ఆల్రెడీ ఉంటుంది వీడియోస్ అన్నీ అవన్నీ చూడకపోతే అది చూసేసి వచ్చి ఇది నేర్చుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది ఓకే ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలో స్టార్ట్ చేసుకుంటాం క్లోజ్ చేసుకుంటున్నాను క్రియో 6.0 ఓపెన్ చేసుకుంటున్నాను న్యూ మనం పార్టే డిజైన్ చేసాం సాలిడ్ మోడలింగే కాబట్టి సాలిడ్ మోడలింగ్ యూస్ డిఫాల్ట్ టెంప్లేట్ అనేది తీసేసాను మనకి ఏదైతే ఫైల్ నేమ్ కావాలో ఆ ఫైల్ నేమ్ PRT-R అండర్స్కాల్ యూస్ చేసుకోండి పార్ట్ వన్ అనేసి ఫైల్ నేమ్తో ఓకే ఇస్తున్నాను ఓకే MMNS పార్ట్ సాలిడే కాబట్టి MMNS పార్ట్ సాలిడ్ ఓకే ఇస్తున్నాను నెక్స్ట్ ఫస్ట్ నాకు ఏదైతే ప్లేన్ కావాలో ఆ ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వచ్చాము ఇప్పుడు లెంత్ అయితే వాళ్ళు 35mm అనేసి ఇచ్చారు 35mmకి ఒక లైన్ వేసుకుంటున్నాను అండ్ దెన్ 6mm హైట్ ఇచ్చారు లైన్ కమాండ్ ఇక్కడ నుంచి 6mmకి ఒక లైను అండ్ దెన్ ఈ పక్కకు ఒక స్టెప్ లాగా వస్తుంది స్టెప్ వచ్చి 5mm ఉంది అండ్ దెన్ ఇంకొక స్టెప్ లాగా వస్తుంది స్టెప్ లాగా వచ్చి దాన్ని అట్టే క్లోజ్ చేసుకునేస్తాం ఇప్పుడు దీనికి వీటన్నిటికి డైమెన్షన్ అనేది ఇచ్చేసాము దీని యొక్క లెంత్ అనేది డబుల్ క్లిక్ చేస్తున్నాను డబుల్ క్లిక్ చేసి 6mm 6 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను అండ్ దెన్ దీని యొక్క లెంత్ అనేది 5mm డబుల్ క్లిక్ కమాండ్ ఏదైనా యాక్టివేషన్లో ఉంటే డీయాక్టివేట్ చేసేయండి డబుల్ క్లిక్ 5mm అండ్ దెన్ టోటల్ హైట్ అనేది జస్ట్ సెకండ్ దీని యొక్క టోటల్ హైట్ 10mm ఇచ్చారు దీని యొక్క టోటల్ హైట్ 10mm అంటే ఇక్కడ 6mm పోయేసింది మనకి ఇంకా ఇక్కడ ఉండేది 4mm ఉంటుంది 4 ఇచ్చి ఎంటర్ ఓకేనా ఇలా క్రియేట్ అవుతుంది నెక్స్ట్ ఓకే మన స్కెచ్ అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ కమాండ్ యూస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసుకుంటాం నేనేం చేశానంటే మిర్రర్ ఎక్స్టెండ్ చేసుకుంటాను మిర్రర్ ఎక్స్టెండ్లో టోటల్ లెంత్ వచ్చి వాళ్ళు ఇచ్చింది 72mm ఇచ్చారు 72mmకి ఎక్స్ట్రూడ్ చేసుకునేసాం 72 ఇది మిర్రర్ ఎక్స్టెండ్ కాదు ప్లేన్కి మిడిల్లో ఆ పక్క ఈ పక్క సేమ్గా ఎక్స్టెండ్ అవుతుంది టోటల్ లెంత్ అనేది 72mm ఉంటుంది మనకి ఓకే నెక్స్ట్ హోల్ అనేది ఒక డ్రా చేసుకోవాలా హోల్ మనం అక్కడే స్కెచ్లోనే డ్రా చేసింటే హోల్ క్రియేట్ అయింటుంది కాబట్టి నేను స్కెచ్ లోపలికి వెళ్తుంది స్కెచ్ లోపల వద్దులేండి అక్కడ మనం అసలు రాదు అది ఎక్స్ట్రూడ్ అయినాక మనం పైనుండే ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి టాప్ ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ మీకు ఓరియంటేషన్ కావాలంటే స్కెచ్ సెటప్ నుంచి ఓరియంటేషన్ తీసుకోండి నాకు ఇలా ఉన్నా పర్వాలేదని 2 సర్కిల్స్ అనేది డ్రా చేసుకుంటాను ఇక్కడ ఒక సర్కిల్ కావాలి నాకు 1 2 సర్కిల్స్ డ్రా చేసుకున్నాను మిడిల్ మౌస్ బటన్ దీని యొక్క డయామీటర్ డైమెన్షన్ క్లిక్ చేసుకొని ఆ సర్కిల్ని క్లిక్ చేసి మిడిల్ మౌస్ బటన్ రేడియస్ వచ్చింది నాకు అక్కడ ఇచ్చిన రేడియస్ వచ్చి 12mm ఇచ్చారు అది డయామీటర్ కాబట్టి నేను ఇది 6 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను ఓకేనా అది కూడా 6mmకి కన్వర్ట్ అయిపోతుంది నో ప్రాబ్లం ఈ రెండింటికి మధ్యలో ఉండే డిస్టెన్స్ వచ్చి 48mm సో ఇక్కడ మనకి ఆల్రెడీ డైమెన్షన్ అయితే వచ్చింది అది దాన్ని 48mmకి
కన్వర్ట్ చేసుకుంటాం అంటే అది అక్కడి నుంచి వచ్చింది. సో నేను డైమెన్షన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉండే డిస్టెన్స్ 48 mm 48 ఇంచి ఎంటర్ ఇస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు చూసినారంటే ఈ రెండింటి మధ్యలో 48 mm డిస్టెన్స్ ఉంది. టోటల్ లెంత్ వచ్చి మనకి 72 mm. 72లో 48 పోతే జస్ట్ ఏ సెకండ్. సెవెంటీ టూ మైనస్ 48 ఇంకా 48 mm ఉంటుంది, సారీ 24 mm ఉంటుంది. 24 డివైడెడ్ బై 2 అని చేస్తే 12 mm వస్తుంది. ఆ పక్క ఈ పక్క 12 mm గ్యాప్ అనేది వస్తుంది. ఇది మినిమైజ్ చేసుకుంటాను. డైమెన్షన్స్ ఈ పాయింట్కి ఇక్కడ ఉండే ఎడ్జ్కి 12 mm డిస్టెన్స్ ఉండాలి నాకు. 12 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ 12 ఉంటే ఆటోమేటిక్గా పైన కూడా 12 ఉంటుంది కాబట్టి అలానే వదిలేస్తున్నాను. అండ్ దెన్ ఓకే. ఇప్పుడు కొంచెం రొటేట్ కావాలంటే రొటేట్ చేసుకోండి. అండ్ దెన్ మనం ఈ డిస్టెన్స్ ఇవ్వలేదు కదా కాబట్టి క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకొని ఎడిట్ మనకి ఈ డిస్టెన్స్ అయితే తెలియదు కాబట్టి డిస్టెన్స్ మనమే ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ ఏ సెకండ్, ఎక్కడైనా డిస్టెన్స్ ఇచ్చారా అని చూస్తున్నాను. ఈ ఎడ్జ్ నుంచి 23 mm అని ఇచ్చారు డైమెన్షన్. ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి ఈ పాయింట్కి 23 mm అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు సర్కిల్స్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేసి రివర్స్ డైరెక్షన్ పెట్టుకుంటాను. రివర్స్ డైరెక్షన్ పెట్టినారంటే ఆటోమేటిక్గా రిమూవ్ మెటీరియల్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు ఆ పార్ట్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ప్లేన్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. దీనికి మిడిల్లో నుంచి కావాలి కాబట్టి పర్పెండిక్యులర్గా ప్లేన్ కావాలా. మనకి ప్లేన్స్ అనేది అక్కడ ఉంది. ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని ఆఫ్సెట్ ప్లేన్ లేకపోతే ఈ ప్లేన్ అవసరం లేదు. ఆఫ్సెట్ ప్లేన్ మీకు ఇంకొక ఆప్షన్ చెప్తాను చూడండి. ప్లేన్స్ ఆఫ్సెట్ తీసుకుంటాను. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడి నుంచి నాకు ఎంత డిస్టెన్స్ కావాలా, ఇక్కడి నుంచి మనకి డిస్టెన్స్ తెలుసు కదా ఎంత. టోటల్ లెంత్ అనేది ఇది 35 mm. 35 mm హాఫ్కి ఈ ప్లేన్ని మూవ్ చేసుకుంటాను. 35 డివైడెడ్ బై 2 అని ఇస్తున్నాను. 17.5 mm నాకు ఈ డిస్టెన్స్ వచ్చి 17.5 mm కావాలా ఇచ్చేసి ఓకే ఇచ్చాను. ఇప్పుడు మనకి మిడిల్లో ప్లేన్ అయితే క్రియేట్ అయింది. ఆ ప్లేన్ని సారీ ఈ ప్లేన్ మనకు అవసరమే లేదు. నేనేం చేస్తున్నానంటే ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫేస్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇప్పుడు నేనేం చేశానంటే 2 సర్కిల్స్ అనేది డ్రా చేసుకుంటాను. దీని యొక్క సెంటర్ నుంచి కావాలి నాకు. మిడిల్ మౌస్ బటన్ దాని యొక్క రేడియస్ ఇచ్చేసి ఆ తర్వాత డైమెన్స్ డిస్టెన్స్ ఇస్తాము. రేడియస్ 15 mm ఇచ్చారు పైన ఉండేది. క్లిక్ చేసుకుని రేడియస్కి కన్వర్ట్ చేసుకుంటాను. కన్వర్ట్ చేసుకొని 15 mm రేడియస్, లోపల ఉండేది డయామీటర్ 12 mm అని ఇచ్చారు. 12 mm డయామీటర్. ఇప్పుడు సర్కిల్స్ అయితే క్రియేట్ అయింది. అండ్ దెన్ దీని యొక్క డిస్టెన్స్ హైట్ అనేది ఇచ్చింటారు. హైట్ వచ్చి 50 mm ఇచ్చారు. డైమెన్షన్ ఈ పాయింట్ నుంచి ఈ ఎడ్జ్కి ఉండే డైమెన్షన్ వచ్చి
పాయింట్ అండ్ ఎంటిటీ అనేది డిలీట్ చేసాం. దీని యొక్క డిస్టెన్స్ అనేది 50 mm అని ఇచ్చారు. 50 ఇచ్చి ఎంటర్ చేసినాను. హైట్ అయితే క్రియేట్ అయింది. ఇంకా మనకి ఈ పాయింట్ నుంచి ఈ ఎడ్జ్కి ఎంత డిస్టెన్స్ ఉండాలా, సెంటర్ అయితే మనకి ఎంత వస్తుంది, టోటల్ లెంత్ అనేది 72 mm, 36 mm వస్తుంది. 36 ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు సర్కిల్స్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటాం. ఎక్స్ట్రూడ్ రివర్స్ డైరెక్షన్లో ఆప్షన్స్లోకి వెళ్దాం. సెకండ్ వన్ కూడా బ్లెండ్ అండ్ సెట్ చేసుకోండి. సెకండ్ వన్లో 5 mm, ఫస్ట్ వన్లో 8 mm. 8 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాం. ఓకే, అక్కడ హోల్స్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేసామంటే ఇక్కడే ఒక స్కెచ్ అనేది డ్రా చేసుకుంటాం. ఇదే ఫ్రంట్ ఫేస్. ఫ్రంట్ ఫేస్ అంత ఫ్రంట్ నుంచి రాదు కాబట్టి నేను బ్యాక్ నుంచి బ్యాక్ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాను. స్కెచ్ ఓరియంటేషన్ నాకు మార్చుకోవాలి కాబట్టి ఓరియంటేషన్ రైట్ కూడా అవసరం లేదు. రైట్లోనే పెట్టేసి ఫ్లిప్ చేస్తాను. ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది స్కెచ్. సెట్ నాకు ఇంకా ఆ పక్కకి తిరగాలి కాబట్టి స్కెచ్ సెటప్ టాప్ మనకి ఇలా కావాల్సింది. స్కెచ్ సెటప్ ఫ్లిప్ ఇక్కడికి లేదు టాప్. ఓకే, స్కెచ్ వ్యూ. నెక్స్ట్ మనకి ఇక్కడి నుంచి లైన్ రావాలి కాబట్టి లైన్తో స్కెచ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. లైన్ కమాండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు లైన్ కావాలా, లైన్ అనేది అలానే డ్రా చేసుకుంటున్నాను. లైన్ ఈ పాయింట్ వరకు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్. ఓకేనా, ఇలా వచ్చింది మనకి. ఇక్కడ మనకి ఆర్క్ షేప్ రావాలి కాబట్టి ఒక ఆర్క్ షేప్ అనేది డ్రా చేసుకునేసాం. ఇక్కడే క్లిక్ చేసుకొని మిడిల్ మౌస్ బటన్, క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రూడ్ అనేది చేసుకునేసాం. ఎక్స్ట్రూడ్ రివర్స్ డైరెక్షన్లో కావాలా. ఎక్స్ట్రూడ్ యొక్క హైట్ వచ్చి ఎంత ఉండాలి మనకి, 8 mm ఉండాలా. 8 ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇలా క్రియేట్ అయింది. ఓకే, రండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఇచ్చింది ఫిల్లెట్ ఒకటి ఇచ్చారు, రేడియస్ 15 mm. రౌండ్ అనే కమాండ్ తీసుకొని ఎడ్జ్ని క్లిక్ చేస్తున్నాను. 15 mm రేడియస్ కావాలా, 15 ఇచ్చి ఎంటర్. ఓకే, ఇప్పుడు దీన్నే కావాలంటే మిర్రర్ కూడా చేసుకోండి. మిర్రర్ ఓసారి అది ఫీచర్ కాబట్టి రావడం లేదు. రౌండ్ ఈ ఎడ్జ్ కూడా కావాలి కాబట్టి ఈ ఎడ్జ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే,
చూడండి, ఇప్పుడు మనకి ఫస్ట్ పార్ట్ అయితే రెడీ అయింది. ఇంకా ఒక స్టిఫ్నర్ పెడితే సరిపోతుంది. సో దట్ ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటాను. స్కెచ్ ఓకే, అండ్ దెన్ లైన్ కమాండ్. ఈ పాయింట్ నుంచి ఈ నియర్లీ ఈ పాయింట్ వరకు మిడిల్ మౌస్ బటన్. దీని యొక్క లెంత్ వచ్చి జస్ట్ సెకండ్ చూస్తున్నాను, 2 స్టిఫ్నర్ యొక్క 2 అయితే 10 mm ఇచ్చారు. హైట్ వచ్చి 40 mm ఇచ్చారు. డైమెన్షన్ ఈ పాయింట్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఎంత డైమెన్షన్, 40 mm కావాలి నాకు, 40 mm ఇచ్చినాను. ఓకే, ఇప్పుడు నేను రిబ్ అనే కమాండ్, ప్రొఫైల్ రిబ్ తీసుకోండి, ప్రొఫైల్ రిబ్ యారో మార్క్ లోపలి క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు ఇది 10 mm కావాలి కాబట్టి డబుల్ క్లిక్ 10 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. చూసారా, రిబ్ అనేది